సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్. భారీ ఆకారం, దృఢమైన శరీరం, మంచి ఉద్యోగం, స్నేహితులు, శరతాలు, కుటుంబానికి అండగా ఉంటూ ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితం. కానీ ఒక్కసారి ఉపద్రవం ముంచుకొచ్చింది. ఆనందకరంగా సాగుతున్న ఆ వ్యక్తి జీవితంలో సింహ చీకటి కమ్మేసింది. పెద్దగా వినని చూడని వ్యాధి మీద పడింది. భారీ ఆకారం బక్కచిక్కిపోయింది. దృఢమైన శరీరం నీరసించి నడవలేని పరిస్థితికి చేరింది. ఉన్న ఆస్తి పోయింది. అప్పులు చుట్టుముట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం నరకప్రాయం. దీంతో మనసున్న మహారాజులు సాయం కోసం అర్చిస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో భారీ ఆకారంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నందు. ఇతనిదే ఇంకో ఫోటో చూడండి. ఇతడు కూడా మీరు ముందు చూసిన నందుయే. ఆశ్చర్యం వేస్తుంది కదా, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడంటి అనుకుంటున్నారా? చూస్తుంటేనే అయ్యో అనే అనిపించక మానదు. దీనికి కారణం ఓ అరుదైన వ్యాధి. కర్నూలు టౌన్ కి చెందిన నందు పేదరికంలో పుట్టాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఉద్యోగంలో చేరాడు. చెన్నైలో వివిధ కంపెనీలో జాబ్ చేశాడు. తన టాలెంట్ తో స్టోర్ మేనేజర్ నుంచి పలు హోదాల్లో పనిచేశాడు. ఎక్కడ పనిచేసినా మంచి పేరు సంపాదించుకున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగాడు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి చెన్నైలో ఉంటున్నాడు. కొన్ని రోజులు పెళ్లి చేసుకోవాలని ఉందని ఆశపడ్డాడు. కానీ విధి వంచనకు గురయ్యాడు. రెండు వేల పంతొమ్మిది తర్వాత నందు జీవితంలో గడ్డు రోజులొచ్చాయి. ఊహించని వ్యాధి మీద పడింది. ఆ వ్యాధి పేరు ఐబిఎస్ విత్ ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. ఏది తిన్నా కూడా విరేచనం కావాల్సిందే. ఇలా రోజుకి 12 నుంచి 15 సార్లు మోషన్ అవుతూ ఉంటుంది. గత 3 ఏళ్ల నుంచి వ్యాధి మరింత ఎక్కువ కావడంతో నందు మంచాన పడ్డాడు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కచిక్కిపోయాడు. పాత నందుకి ప్రసిద్ధ నందుకి అసలు పోలిక లేకుండా పోయాడు. వ్యాధి తగ్గకపోగా రోజురోజుకి పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. 80 కేజీలు దాటి ఉండే అతడి బరువు 40 కేజీలకు తక్కువగా మారిపోయింది. సొంతంగా ఏం పని చేసుకోలేడు. సాయం లేకుండా నిల్చోలేని, తినలేని, నడవలేని పరిస్థితి. తల్లి అతన్ని చిన్నపిల్లాళ్లా చూసుకుంటోంది. సర్వం ఆమెనే. బాల్యంలో ఎలా చూసుకుందో ఎప్పుడూ అలానే చూసుకుంటోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం ఇంట్లో ఉన్నదంతా ఖర్చు చేశారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి వైద్యం చేయించారు. స్నేహితుల సాయంతో అలా ముందుకు సాగుతున్నాడు. బంధువులు పట్టించుకోవడం మానేశారు. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని నందు వాపోతున్నాడు. బంధువుల మాట పక్కన పెడితే సొంత చెల్లెలు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు బతకాలన్నా, కుటుంబం గడవాలన్నా ఆర్థిక సాయం ఎంతో అవసరం. దీంతో దాతలు దయదలచి ఆపనహస్తం అందించారని రెండు చేతులు జోడించి అతన్ని తల్లి వేడుకుంటోంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు గొప్ప మనసుతో సాయం చేయాలి. కొంచెం మానవత్వంతో ఎవరికి తోచిన సాయం వారు నందుకు అందించాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునేవారు 9159 1434 23 నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే రూపంలో అందించవచ్చు.